నేనేంటి ఈ గెటప్లో ఫుల్ ప్యాకప్ వేసుకొని ముసుకేసుకొని బయట చేస్తున్నాను ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? ఇవాళ మనము అవుట్డోర్ వీడియో ఏంటో చూసేద్దాము. సో ఇంటి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మనము జనరల్లీ మనం బయట ప్లేసెస్కి అది వెళ్ళాలి అంటే కనుక మనం అవుట్స్కట్స్కి వెళ్ళాలి కదా. సో మనం హైదరాబాద్ నుంచి వెళ్తే కనుక నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మన సికింద్రాబాద్ నుంచి వచ్చినా మన గచ్చిబౌలి సైడ్ నుంచి వచ్చినా కుక్కడపల్లి అమీర్పేట్ ఎనీ సైడ్ నుంచి వచ్చినా అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం బయటకు రావాలి. సో మనం అలా బయటకు వచ్చేసి స్టార్ట్ అయిపోయాము. అవుట్స్కట్స్ అంటున్నాను కానీ ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేయబోతున్నాము అనేది వెయిట్ చేస్తున్నారు కదా. ఏం లేదు, కొంచెం సస్పెన్స్ ఉండాలని చెప్పి నేను స్లోగా చెప్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నామంటే బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము. ఈరోజు సండే కదా, సో సరదాగా అలా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో వచ్చేసి కరోనా టైంలో ఎలా ఉండబోతుంది ఎట్లా ఉన్నాయి అనేది నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వచ్చేసినాము, ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతున్నాము. మా ఇంటి నుండి అయితే 30 కిలోమీటర్స్ పట్టింది మాకు, 1 అవర్ 45 మినిట్స్ అంతే. చాలా తొందరగానే వచ్చేసాము. పెద్ద రష్ ట్రాఫిక్ అది కూడా ఏం లేదు. ఈ ఎంట్రన్స్ నుంచి కూడా మనకి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దాకా అయితే లోపలికి వెళ్ళాలి మనము. సో వచ్చేస్తుంది తొందరగానే. అక్కడ చూసారు కదా కార్ పార్కింగ్ అన్నమాట, కార్ పార్కింగ్కి కూడా అవైలబిలిటీ అది ఉంది మనకి. ఇది వచ్చేసి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్లోకి మనము. బైక్స్ అవి నాట్ అలౌడ్ దాంట్లోకి. ఇదంతా కూడా మనకి బైక్ పార్కింగ్. చాలా పెద్ద ప్లేస్ ఉంది. అక్కడ ఇందాక చూపించాను కదా అదొకటి కార్ పార్కింగ్, ఇంకొకటి సెకండ్ కార్ పార్కింగ్ కూడా లోపలికి వెళ్తే కార్ పార్కింగ్ అది చేసుకోవచ్చు మనము. బస్సెస్ అవైలబిలిటీ కూడా ఉన్నది. సో 1-2 బస్సులే నేనైతే చూశాను. లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి మనకి ఇందాక కర్రలు అవి కట్టున్నాయి కదా, దాంట్లోంచి లోపలికి వస్తే మనకి ఇదంతా కూడాను షాప్స్ అవి ఉన్నాయి. చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి, కిచెన్ ఐటమ్ కూడా ఉన్నది. బాండీలు అదిగోండి, రోలు రోకలి అవన్నీ కూడా ఉన్నాయి. కిచెన్కి సంబంధించినవి మన చిన్న రోలి రోకలి, దోశ ప్యాన్స్ కానీ అవన్నీ కూడా అవైలబిలిటీలు ఉన్నాయి. ఖాళీగా అంటే పెద్ద ఖాళీ ఏం లేదు, అలా అని చెప్పి రష్గా లేరు, జనం అయితే ఉన్నారు. తర్వాత ఇక్కడ మన గుమ్మానికి వేసుకునే దండల షాపు అవన్నీ కూడా అవైలబిలిటీ ఓపెన్ చేసే ఉన్నాయి. సో ఫైనల్లీ వచ్చేసాము గుడికి అయితే మనము. చూద్దాము ఎలా జరగబోతుందో దర్శనం. కరోనా టైం కదా ఎలా ఉంటుందో చూద్దాము. రండి రండి. చూస్తుంటే కనుక లైన్ అయితే పెద్ద జనాలు అయితే నాకు కనిపించట్లేదు. సో లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్తూనే కూడా మనకి కోకోనట్ పాయింట్ అది ఉంది, అక్కడే మనం కొబ్బరికాయ కొట్టేసుకోవాలి. తర్వాత అదిగోండి కోకోనట్ బేకింగ్, మాస్క్ అవన్నీ కూడా కంపల్సరీ. వితౌట్ మాస్క్ నో ఎంట్రీ. సో బెటర్ కంపల్సరీ అందరూ మాస్క్ అది వేసుకొని ఎక్కడికైనా వెళ్ళండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి దర్శనం అది లైన్ ఉంది కదా అక్కడ. తర్వాత దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఓపెన్ ప్లేస్ అది ఉంది అన్నమాట. చాలా కూల్గా బాగుంది. కొంతసేపు అలా కూర్చున్నాము. కంప్లీట్ అది శివాలయం కూడా ఉంది. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ అనమాట, అది ఈ స్పాట్లో షెడ్ అది ఉంది కదా, అక్కడ శివాలయం ఉంటుంది. సో మనకి ఎగ్జిట్లోకి వస్తే కనుక మళ్ళీ ఇలాంటి ఇయర్ రింగ్స్ షాప్స్, పట్టాలు అలాంటి షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. షాప్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. కీ చైన్ షాప్స్, మేము ఒక కీ చైన్ కూడా తీసుకున్నాము, ఎందుకో లవ్లీగా అనిపించి తీసుకున్నాము. ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా అక్కడ బాగున్నాయి. ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలా కొలన్ లాగా ఏదో అనిపించి బాగుంది. నేనైతే అది కొనుక్కున్నాను, ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నా, నాకు ఇక్కడ దొరికింది చీప్ రేట్స్గా. సో సాడ్ ఏంటంటే మాకు దర్శనం అయితే జరిగింది కానీ ప్రదక్షిణాలు అయితే మా చైన్ ఇవ్వలేదు ఎవరిని కూడా ఈ కరోనా వల్ల. సో టైం అయితే 12 అయింది. చూస్తుంటే లైన్ జనాలు అంతా పెరిగినట్టున్నారు అందరూ కూడా. మామూలుగా అయితే ప్రదక్షిణాలు ఇవి ఇక్కడ చేసుకుంటాము. ఇప్పుడు చూస్తే అసలు అవి ఎంత కంప్లీట్ ఖాళీగా ఉంది కదా. కొబ్బరికాయలు మాత్రమే అలౌ చేస్తున్నాడు, పూలు కూడా ఏమీ అలౌ చేయట్లేదు. అది కూడా కొబ్బరికాయ 50 రూపీస్ అంట, ఒక కొబ్బరికాయ రెండు కలిపి 100 రూపీస్. కుంకుమ అది కూడా ఏమీ అలౌ చేయట్లేదు, పూలు అవి ఏమీ అలౌ చేయట్లేదు. మనకి ఒక కొబ్బరికాయ ఒకటే తీసుకెళ్ళాలి. దర్శనం కూడా మనకి గేట్స్ అవి క్లోజ్ చేసేసి ఉంచేశాడు. అవి చేద్దాం అనుకున్నాము, జనరల్ ఇక్కడికి వస్తే అందరు చేస్తారు కదా. సో అది ఫుడ్ అవైలబిలిటీ కానీ ఏమీ లేదు, వాటర్ అవైలబిలిటీ కూడా లేదు. అక్కడక్కడ 1-2 ఉన్నాయి అంతే. మేము కూడా మార్నింగ్ టిఫిన్ చేసే వచ్చేసాము.
చెరుకు రసం బళ్ళు ఉన్నాయి అంతే, ఇంకేమీ కూడా అసలు లేవు. ఒకటి షాప్స్ రెండు షాప్స్ ఉన్నాయి ఫుడ్కి. మళ్ళీ బ్యాక్ అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో దారిలో మేము ఎక్కడైనా ఫుడ్ ఎక్కడైనా దొరుకుద్దేమో లైన్గా చూసుకుంటూ వస్తున్నాము. ఇంకా సడన్గా ఒక మధ్యలో ఒక షార్ట్ ప్లేస్లో ఈ ఫుడ్ గ్యారేజ్ అని చెప్పి ఒకటి కనిపించింది. సమ్ డిఫరెంట్గా అనిపించేసి ఆగాము, అక్కడే ఫుడ్ తిందాం అనుకొని. చాలా బాగుంది. సో ఈ ఏరియాలో, ఏరియా పేరు అయితే నాకు తెలియదు కానీ, బట్ అవుట్స్కట్స్ దాటిపోయిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ అట్లా బయటకు వచ్చిన తర్వాత మధ్యలో ఉంది. నేనైతే ఫ్రైడ్ రైస్ తిన్నాను, ఫుడ్ అయితే చాలా బాగుంది. దిస్ ఈజ్ మై సండే వీలాగ్ అండ్ చిలుకూరు బాలాజీ టెంపుల్ టూర్. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.